హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా జీరా రైస్ చేసుకుందాం అండి. దీనికి ఒక చెంచా ఆయిల్, ఒక చెంచా నెయ్యిని వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్పై కుక్కర్ని పెట్టుకొని నెయ్యిని నూనెని వేసుకొని తర్వాత హోల్ గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా లవంగాలు, మిరియాలు, ఏలకలు, దాల్చిన చెక్క, ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి ఈ ఆయిల్ నేతిలో చక్కగా వేపుకొని కాస్త వాసన వచ్చిన తర్వాత జీలకర్రని చితకొట్టి అందులో వేసుకోవాలి. వేసినప్పుడు వేగుతూ మంచి వాసన వస్తుంది. ఆ వాసన వచ్చిన తర్వాత మన కొలతలు, మీకు నచ్చిన కొలతల ప్రకారం కాస్త రైస్ని తీసుకొని, కడగాల్సిన అవసరం అయితే లేదు, రైస్ని తీసుకొని ఈ జీలకర్ర హోల్ గరం మసాలాలు చక్కగా వేసి ఆ నెయ్యి నూనె వీటికి పెట్టేలా చక్కగా కలుపుకుంటాం. కలుపుకున్న తర్వాత ఈ రైసు కాస్త తెల్లబడతాయండి. తర్వాత కాస్త ఉప్పుని యాడ్ చేసుకుంటే రైస్కి సరిపడే ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు మీకు కావలసిన కొలతలో వేసుకోవచ్చు. తర్వాత తురిమిన అల్లాన్ని కాస్త వేసుకుంటే బాగుంటుంది. తర్వాత జీడిపప్పు ముందుగా వేపడం మర్చిపోయాం కాబట్టి కాస్త నేతిని ఒక బౌల్లోకి తీసుకొని నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఆ నేతిని జీడిపప్పు వేపడానికి వినియోగించి నేతిని పూర్తిగా వేయకుండా జీడిపప్పు కాస్త వేగి మంచి వాసన వచ్చిన తర్వాత ఆ జీడిపప్పుని కాస్త పక్కకు తీసుకొని ఈ రైస్లో వేసేసి కాస్త ఒకసారి కలపాల్సి ఉంటుంది. ఈ రైస్ని జీడిపప్పుతో కలిపి తర్వాత వాటర్ని యాడ్ చేయాలి. ఉదాహరణకి ఒక 100 grams రైస్ అయితే 300 ml వాటర్ని జత చేసుకుంటే మీకు అన్నం మెత్తగా, చక్కగా, విడివిడిగా, టేస్టీగా వస్తుంది. తర్వాత అలాగే గరం మసాలా కూడా ఎక్కువగా వేసుకోకుండా లైట్గా వేసుకుంటేనే జీలకర్ర వాసనతో టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర ఒక 2 చెంచాల వరకు తీసుకొని చితగొట్టు వేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తం వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మీద మూత వేసుకుంటే మీకు రైస్ అనుకూలంగా ఉడుకుతుంది, మీకు సులువుగా ఉంటుంది కూడా, ఎమర్జెన్సీగా అవుతుంది. తర్వాత కుక్కర్ లిడ్ని మూత పెట్టుకొని ఒక విజిల్ వరకు చాలు, ఒక విజిల్ వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత లిడ్ని మూత తీసుకొని చూస్తే చక్కగా మీకు కాస్త జీలకర్ర, పచ్చిమిర్చి, మీరు వేసుకున్న కాజు పైకి తేలి ఉంటుంది. తర్వాత రైస్ని అంతటిని ఒకసారి కలుపుకుంటే ఈ జీలకర్రతో, యాలకులతో, మొత్తం అన్నిటితో చక్కగా కలుస్తుంది. హోల్ గరం మసాలా కూడా కలుస్తుంది అన్నమాట. తర్వాత ఇలా చక్కగా గరిటె పెట్టి లేదా అట్లకాడ పెట్టి కలపకుండా ఇలా ఎగరవేస్తూ కలుపుతుంటే చూసారా ఎంత అందమైన రుచితో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.